स्टार्ट कैमरा एक्शन कट 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 टचअप पिलारा टचअप चे येरा हरी नी पड़ी नु मेजर तो पिलाड स्कूल की वेल्लाडन चेप्पाव इप्पुडु पिलाने एक्कडैना वेतकडं సరిగ్గా బుక్ అయిపోయింది కదా ఎందుకు రా అరుణ్ టెన్షన్ అవుతావు దేవుడు మన పక్కనే ఉన్నాడు అక్కడ చూసావా సినిమా ఈ సినిమా ఎంతో మంది సూపర్ స్టార్లను తయారు చేసింది అంతెందుకు ముఖ్యమంత్రులను కూడా తయారు చేసింది అటువంటి సినిమా నీకు ఒక కొడుకుని తయారు చేసేవదా ఆ కుర్రాడే ఇక్కడి నుంచి నీ కొడుకు రా వాళ్ళమ్మతో మాట్లాడదాం జాగ్రత్త నమస్తే మేడం నమస్కారం అండి లేదు అర్జెంట్ గా మీ వల్ల నాకు ఒక పిల్లాడు కావాలి అయ్యో వాడి కదండి మేడం ఆయన చాలా తప్పు చెప్తున్నాడు నేనే ఇంకా వివరంగా చెప్తాను అదేమిటంటే మీ అబ్బాయి వాళ్ళ అబ్బాయిగా నటించాలి కెమెరా లేకుండా మేకప్ లేకుండా అదే మేము అడిగేది బుక్ చేయడానికి వచ్చారా అయితే మీరు నన్ను ఆఫీస్ లో వచ్చు కదా ఆఫీస్ మీ ఆఫీస్ ఎక్కడ ఉంది మౌలాలీలో మీ రేంజ్ ఆఫీస్ అంటే ఎల్ఐసి బిల్డింగ్ నో నో దాని పక్కనే ఉంది అయితే అక్కడ మేడం చాలా అర్జెంట్ అయిన విషయం అందుకని ఇక్కడే మాట్లాడి తెలుసుకుందాం అవును మేడం ఏం మాట్లాడాలి అదేం లేదు మేడం మీ కొడుకు వాళ్ళ కొడుకుగా నటించడానికి ఎంత రిమ్యునరేషన్ ఈ రెమ్యునరేషన్ మ్యాటర్ అంతా తర్వాత మాట్లాడదాం కాకపోతే కొన్ని కండిషన్స్ ఉన్నాయి చెప్పండి 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 షార్ప్ గా 11 ఓ క్లాక్ కి కొబ్బరి నీళ్ళు ఇవ్వాలి పిల్లడక నో నో తర్వాత ఒక ముఖ్యమైన కండిషన్ చెప్పండి మేడం నా కొడుకు నటుడు కదా అందుకని స్టార్ట్ అంటేనే మాట్లాడతాడు స్టాప్ అంటేనే ఆపుతాడు ఇది నటించడానికి మాత్రమేనా లేకపోతే దీనికి కూడా స్టార్ట్ కట్టు చెప్పాలా వాటికంతా అవసరం లేదు ఒక ముఖ్యమైన విషయం ఇంట్లో నటించాలంటున్నారు నా కొడుకు లైఫ్ ఏమీ స్పాయిల్ అవ్వదు కదా వాడి లైఫ్ ఏమీ స్పాయిల్ కాదు మేడం అబ్బాయిని పిలవండి ష్యూర్ బాయ్ ఎస్ మేడం సార్ ని పిలుచురా ఓకే మేడం చూసావా అరుణ్ వీడేమో బాయ్ వాడేమో సార్ ఆర్టిస్ట్ కదా రా రాజా ఏంటి మమ్మీ పిలిచావా అరే అరుణ్ ఓకే చూడు బాబు ఇక మీద నీ నాన్న ఎవరు అని ఎవరైనా అడిగితే ఈయనే మా నాన్న అని ఒట్టే చెప్పాలి ఓకేనా వాణిని చూస్తున్నావు ఇక్కడ చూసి చెప్పు ఓకేనా ఏంటండి ఏమడిగిన సరే అతను చూస్తున్నాడు ఏంటి అతనేనండి వీడి నాన్న ఏ మెమరబుల్ ఈవెంట్స్ ఇన్ మార్నింగ్ రాజా వీడు నా ఏకైక సుపుత్రుడు వీడి గురించి డీటెయిల్స్ నేను చెప్పనా నో 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 నేను వాడిని అడిగి తెలుసుకుంటాను ఐ డియర్ లుకింగ్ నైస్ వాట్స్ యువర్ నేమ్ టెల్ మీ మ్యాన్ వాట్స్ యువర్ నేమ్ మై నేమ్ ఇస్ రాహుల్ నిజంగా చెప్తున్నాను ఈయనే మా నాన్న ఆవిడే మా అమ్మ ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ ఫస్ట్ స్టాండర్డ్ గెట్ ఇట్ గెట్ ఇట్ నన్నెవ్వరు మోసం చేయలేరా తుపాకీ శబ్దం విని విని పాడైపోయిన నా చెవులు కర్ణాటక సంగీతం వినాలి మర ఫిరంగుల్ని చూసి చూసి విసుగెత్తిపోయిన నేను ఆవిడ వేసే ముత్యాల ముగ్గుల్ని చూడాలి చూస్తా సార్ ఉదయాన్నే నువ్వు పాడే సుప్రభాతమే నాకు మేలుకొలుపు కావాలి అవుతుంది సార్ జై హింద్ yes sir yes sir yes sir రే హరి సక్సెస్ రా ఏంటి షేక్ అన్నా అందర్ని షేక్ చేసి పారేస్తా ఆ మేజర్ మేజర్ మీరు మోసపోయారు మేజర్ డామ్ ఇట్ ఈ మేజర్ ఎప్పటికీ మోసపోడరా మన గెస్ట్ హౌస్ లో ఉన్నారే వాళ్ళిద్దరూ బాగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు మాత్రం కాదు విచారణ చేయగా వాళ్ళందరూ బాగా నటించడానికి వచ్చారని తెలుస్తోంది అది ఒకవేళ అబద్ధమైతే నిన్ను కాల్చి చంపుతాను నిజమైతే అది నిజమైతే నీకు 100,000 రూపాయలు అవార్డు ఇస్తా 1,00,000 అయితే నిజం ఎలాగైనా కనిపెట్టేస్తా అప్పుడే కదా ఈ పని వదిలిపెట్టి పోగలను అరుణ్ మిస్టర్ అరుణ్ నాకు నిజం తెలియాలి ఏంటా నిజం ఆ గాయత్రిని నిజంగానే ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నావా అని అది నాకు మచ్చడి సిగ్గుపడకు విషయం చెప్పు అది కాదు మేజర్ గాయత్రి నేను మొట్టమొదటిసారి చూసినప్పుడు తను కచ్చబోస్ చీర కట్టుకోలేదు అదిరిపై మోడర్న్ డ్రెస్ లో టిక్కు టక్కు టిక్కు టక్కు టిక్కు టక్ అని వచ్చి నేను కూర్చుంటున్న టేబుల్ కు ఆపోజిట్ లో కూర్చుంది అలాగా తను చూడగా నేను చూడగా నేను చూడగా తను చూడగా హాయ్ ఇకటిక డబ్బులు గుచ్చుకున్నది టేబుల్ జరుమున్నది
ఎక్కడో ముళ్ళు పుచ్చుకున్నదే, అక్కడక్కడే ఒళ్ళు చెల్లుమన్నదే. అయ్యో టైం ఆరైపోయింది, మేజర్ చూస్తాడే, నేను ఇప్పుడు ఏం చేయాలి? ఇంకా నిద్రపోతుంది. ఇదిగా ఏంటిది, ఏంటి పాడుకుంటే టచ్ చేస్తున్నావు? ఇదిగో నేనే నిన్ను టచ్ చేయడానికి రాలేదు, నువ్వే చేతి నా మీద పడేశావు. ఓయ్ ఒక్కతనే వచ్చానని అన్నిటికీ ఒప్పుకుంటాను అనుకున్నావా? ఇలా చూడు, నోట్లో బ్లేడ్ ముక్కలు పెట్టుకుని ఉంబేననుకో చీరుకుపోద్ది, జాగ్రత్త. ఈ రౌడీజానికి ఏం తక్కువ లేదు, తెల్లారింది కదా మేజర్ వచ్చేలోగా కళ్ళాపు చల్లాలి, ముగ్గులు పెట్టాలి, సుప్రభాతం పాడాలి, తులసి కోట చుట్టూ తిరగాలి అని తెలియదు. అయ్యయ్యో ఈ కళ్ళాపు చల్లడం, ముగ్గులు పెట్టడం, సుప్రభాతం పాడి తులసి చుట్టూ ప్రదక్షిణాలు చేయడం ఇవన్నీ సాయంత్రం పెట్టుకో. నాకు సూర్యుడు వచ్చాకే నిద్ర పడుతుందయ్యా. ఇకపై నన్ను డిస్టర్బ్ చేసావనుకో, నేను తిన్నగా మేజర్ దగ్గరికి వెళ్ళి నన్ను నటించడానికి తీసుకొచ్చారని టాటా చెప్పాడు. నేను అలాగే ఉంటానయ్యా, నువ్వేం చేసుకుంటావో చేసుకోపా. చూడు
ఏడిది ఇలా గాల్ తీసింది మేజర్ అన్ని క్లియర్ గా వాచ్ చేస్తాడే ఇప్పుడు ఏం చేయడం